Hi students, ee roju manato Srinivas Reddy working as AEE in R&B department. So tana work profile manato share cheskodaniki ee roju man daggariki vacharu. So tana work profile ela undi, inka students nannu palana questions adagandi sir ani post chesaru. So mee questions anni cover cheyadaniki maximum try chestanu. So hi Srinivas. Good afternoon sir. Okay, so mee gurinchi actual ga nenu BTech nunchi cover chestanu. ఓకే సో మీరు ఏదైనా బ్రీఫ్ ఇంట్రడక్షన్ కావాలంటే మీరు చెప్పండి మీ గురించి. యా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరీ స్టూడెంట్. యాక్చువల్గా నేను మాది నల్గొండ నేటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండ డిస్టిక్ నల్గొండలో మాది కనగల్ మండల్ పగిడిమర్రి విలేజ్ కనగల్ మండలం ఎస్ ఓకే పగిడిమర్రి విలేజ్ బేసికల్గా మాది అగ్రికల్చర్ ఫ్యామిలీ ఎస్ అండ్ నేను మా నా ఎడ్యుకేషన్ వచ్చేసి అప్ టు సెవెంత్ క్లాస్ విలేజ్లో యూపీఎస్ స్కూల్లోనే కంప్లీట్ చేశాము. లేటర్ ఎయిత్ నైన్త్ టెన్త్ స్టాండర్డ్ నల్గొండ డిస్టిక్లోని సెయింట్ ఆల్ఫాన్స్ స్కూల్లో కంప్లీట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ కూడా అక్కడే ఉన్న లోకల్ కాలేజ్లో విద్వాన్ జూనియర్ కాలేజ్లో కంప్లీట్ చేసుకున్నాము. సో లేటర్ ఎంసెట్ ర్యాంక్ ఎంసెట్ ఎగ్జామ్ రాసాము. ర్యాంకు కూడా చాలా తక్కువ ఉండడం వల్ల 60,000 ప్లస్ వచ్చింది ర్యాంకు అప్పుడు. నెక్స్ట్ ఆ ర్యాంక్కి తగ్గట్టు నల్గొండలో ఉన్న స్వామి రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్లో మాకు సివిల్ డిపార్ట్మెంట్లో సీట్ రావడం జరిగింది. లోకల్లోనే చేశారు? యా లోకల్లోనే జరిగిపోయింది అంతా. బీటెక్ కూడా లోకల్లోనే అయిపోయింది. సో బీటెక్ అనేది కంప్లీట్ అయిపోయింది అది అక్కడికి. సో లేటర్ ఈ ఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవడం ప్రిపేర్ అవ్వడం ఈ ఆర్ఎన్బిస్కున్నావు? ఓన్లీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్కి వెళ్ళాం. ఐఎస్ అప్పుడు వెళ్ళినప్పుడు జనరల్ స్టడీస్ ఇండియన్ జియోగ్రఫీ? యా అప్పుడు ఏమైందంటే 2016 వెళ్ళినప్పుడు అప్పుడే చేంజ్ అయిపోయేది జనరల్ స్టడీస్ సిలబస్ అనేది చేంజ్. యా మేము వెళ్ళినప్పుడు యాక్చువల్లీ ఈ జియోగ్రఫీ ఇండియన్ హిస్టరీ అనేది చేంజ్ అయిపోయేది. కొత్త సిలబస్ వచ్చింది మాకు మా బ్యాచ్ నుంచి. అంటే నువ్వు కోచింగ్ వెళ్ళిన టైంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మారిందా లేకపోతే మీ బ్యాచ్ తర్వాత? లేదు లేదు, మేము కోచింగ్ లో జాయిన్ అయినప్పుడు ముందే వచ్చేసింది సిలబస్ చేంజ్ అయిపోయిందని. మేము 2016 మేలో జాయిన్ అయినాం కోచింగ్ కి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ కి. అప్పటికే జనరల్ స్టడీస్ అన్ని చేంజ్ అయిపోయిందని నోటిఫికేషన్ వచ్చేసింది. అంటే మీరు జనరల్ స్టడీస్ వినలేదు? లేదు, నేను జనరల్ స్టడీస్ కి వినలేదు కోచింగ్ యాక్చువల్ గా. లేదు యాక్చువల్ గా మేము బీటెక్ లో ఉన్నప్పుడు యాక్చువల్గా ఫారెన్ వెళ్దామని డ్రీమ్ ఉండేది, ఎంఎస్ చేద్దామని డ్రీమ్ ఉండేది. ఆఫ్టర్ బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత అంటే ఐఎల్స్ ఎగ్జామ్ రాయడానికి కొంచెం టైం ఉండేది, నియర్లీ 1 ఇయర్ టైం పడుతుంది అని చెప్పేసి మేము ఏం చేసామంటే ఏదైనా జాబ్ చేద్దామని వచ్చాము హైదరాబాద్కి. ఎల్ఎన్టీకి మామూలుగా సైట్ ఇంజనీర్గా జాయిన్ అయిదామని వెళ్దాం. అక్కడ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 టు ఈవినింగ్ 6 వరకు అన్నారు. సో దానివల్ల మనకు స్టడీస్కి ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పేసి ఆ జాబ్ జాయిన్ అవ్వలేదు. లేటర్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా నేను చదువుకున్న కాలేజీలోనే హెచ్ఓడి సార్ కాల్ చేసి ఇలా ఫ్యాకల్టీ జాబ్ ఉంది చేస్తావని అడిగి ఉండే. సేమ్ నేను చదువుకున్న కాలేజీలో, నేను చదువుకున్న స్వామి రామానంద తీర్థలోనే ఫ్యాకల్టీగా జాయిన్ అయ్యాను. సో అక్కడ జాయిన్ అయినప్పుడు నాకు స్టూడెంట్స్ తోటి బాగా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది చాలా. సో అదే టైంలో ఏమైందంటే 2015 AEEE నోటిఫికేషన్ వచ్చేసింది. మేము బీటెక్ 2015 కంప్లీటెడ్ చేసి ఆ తర్వాత కోచింగ్ వచ్చినాం. యా యా 1 ఇయర్ కంప్లీట్ చేయాలి. యాక్చువల్లీ నాది 2015 లో కోచింగ్ కంప్లీటెడ్ 2015 లోనే AEEE నోటిఫికేషన్ వచ్చింది. ఏ సబ్జెక్ట్ చెప్పినా అక్కడ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ చెప్పాను. యా మేము టీచింగ్లో ఉన్నప్పుడే నోటిఫికేషన్ రావడం జరిగింది. మా క్లాస్ ఫ్రెండ్స్ అంతా కోచింగ్కి వెళ్ళడం జరిగింది. కానీ అప్పుడున్న నాకు డ్రీమ్ వేరేది ఉండే, ఫారెన్కి వెళ్ళి ఏమేస్ చేద్దాము, ఇక్కడ మన గవర్నమెంట్ జాబ్ రాదేమో అని ఉండేది. మెయిన్గా మాది జనరల్ కేటగిరీ అయ్యేసరికి మనకు రాదేమో అనే కాన్సెప్ట్ తోటి ఉండేది మేము. లేటర్ ఫ్యాకల్టీగా జాయిన్ అయినాక ఒక 6 మంత్స్ తర్వాత ఎవరైతే 2015 ఏఈలో అందరూ తెలిసిన వాళ్ళకి వచ్చేసింది అనమాట జాబ్. మోస్ట్లీ మా బ్రదర్ కజిన్ ఉన్నారు, సో బ్రదర్ కజిన్ కూడా జాబ్ వచ్చేసింది. సో ట్రై చేయొచ్చు అని నెక్స్ట్ వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని వాళ్ళ దగ్గర సలహాలు తీసుకొని మేము అప్పుడు 2016 ఎండింగ్ లోపల టీచింగ్ ఫీల్డ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మన ఎంఎస్కి డ్రీమ్కి ఫుల్ స్టాప్ పెట్టేసి కోచింగ్ రావడం జరిగేసింది. ఆ కోచింగ్లో ఆయన కూడా ఆ బ్రదర్ చెప్పారు ఐఎస్కి వెళ్ళురా అని ఇంటర్ ఎంకరేజ్ చేయడం వల్ల మేము కూడా ఐఎస్కి జాయిన్ అయిపోయాం.
లేదు నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం లేదు, స్టేట్ గవర్నమెంట్ కోచింగ్ మాత్రం ఐఎస్ తీసుకోమని సలహా ఇచ్చారు. సో మేము ఆ టైంలో మాకు జనరల్ స్టడీస్ మారిపోయింది. 2016 మేలో ఆ టైంలో మేము కోచింగ్లో జాయిన్ అయినాం. సేమ్ జనరల్ స్టడీస్ స్టార్టింగ్ మాకేం చెప్పలే, ఆ చేంజ్ అయిన సిలబస్కి పోస్ట్ అంటే లేటర్ చెప్దామని ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్ కవర్ చేశారు మొత్తం. మొత్తం ప్రతి సబ్జెక్టు అప్ టు డిసెంబర్ వరకు కంప్లీట్ అయిపోయింది కోచింగ్. సో కంప్లీట్ కోచింగ్ 1 ఇయర్ పట్టిందా? లేదు, మేలో జాయిన్ అయినాము 2016. మేలో జాయిన్ అయినాము, డిసెంబర్ ఎండింగ్కి కంప్లీట్ చేశారు సిలబస్ అంతా. అంతే అంతే, ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్. ఇంక్లూడింగ్ జనరల్ స్టడీస్ అంటే ఫుల్ డే ఉండేది. మార్నింగ్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6 ఉండేవి. మార్నింగ్ 9 టు 6 6 రెగ్యులర్ గా 6-7 మంత్స్. కాకపోతే ఐఎస్ కి వచ్చేసరికి కన్వెన్షనల్ ఉండేది. మే టు డిసెంబర్ మే టు డిసెంబర్ లో కంప్లీట్ చేశారు. 7 మంత్స్ తీసుకున్నారు. సో మేము డిసెంబర్ లో కంప్లీట్ అయిన తర్వాత మా అదృష్టం ఏంటంటే ఆ టైంలో ఏపీ వాళ్ళ నోటిఫికేషన్స్ వచ్చాయి, ఏడబ్ల్యూలో కంటిన్యూగా వచ్చేసింది. సో మా ప్రిపరేషన్ అనేది ఆపకుండా ఏపీ వాళ్ళకి ప్రిపేర్ అయ్యాం. జాబ్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం, కానీ మా ప్రిపరేషన్ అనేది కాన్స్టెంట్గా ఉంది. ఏపీపీఎస్సీది రాసినాం, అంటే జాబ్ ఏం రాలేదు. కాకపోతే మాకేంటంటే సబ్జెక్ట్ తెలిసిపోయింది. లేటర్ ఏమైందంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ వచ్చింది, అది ఎగ్జామ్ రాసేసాం. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఎట్లా పర్ఫామ్ చేసినాం? ఈఎస్సీ ఫస్ట్ టైం కాబట్టి మాకు అంటే డెప్త్ ఆ స్టాండర్డ్స్ అనేవి అప్పుడు అర్థమైంది మాకు. ఓకే, చాలా డెప్త్కి వెళ్ళిపోయారు క్వశ్చన్స్ అన్ని. నెక్స్ట్ ఏమైంది, గేట్ వచ్చేసింది. నెక్స్ట్ గేట్, గేట్ ఎగ్జామ్ అదే ప్రిపరేషన్ కాన్స్టెంట్గా వెళ్ళిపోతుంది మాది. సో గేట్ రాసాము, గేట్లో కూడా ఆల్మోస్ట్ 8000 ర్యాంక్ వచ్చింది మాకు. ఇది ఎప్పుడు? 2015 గేట్. 2016లో అయిపోయింది మాది కోచింగ్. 2017 గేట్. 2017 లో గేట్ రాసాము. మన గేట్ రాయిపోయినాక ఒకటి పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నోటిఫికేషన్ వచ్చేసింది. యా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ కి ప్రిపేర్ అయ్యాం, కానీ జాబ్ రాలేదు. రెండు మంచి పర్ఫామ్ చేయలేదు, అంటే లిమిటెడ్ పోస్ట్ కూడా ఉండే అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. నెక్స్ట్ అలాగే ప్రిపరేషన్ అనేది కంటిన్యూషన్ ఉంది, ఏం డిస్కంటిన్యూ చేయలేదు. ఇక్కడ లేటర్గా ఆర్ఎన్బి అంటే ఇరిగేషన్ కలిపి వచ్చింది నోటిఫికేషన్. 2017లో వచ్చేసింది, జూన్ 2కి వచ్చింది నోటిఫికేషన్. అప్పుడు విజయ్ అకాడమీ ఒక యూట్యూబ్ ఛానల్ ఉందని తెలుసా? అప్పుడు తెలియదు, మనకి తెలియదు. ఇన్స్టిట్యూట్ లేదు, ఓన్లీ ఛానల్. ఓకే, నాకంత విజయ్ అకాడమీ ఐడియా లేకుండా వినలేదు. 2017 జూన్లో వచ్చింది నోటిఫికేషన్. అప్పటికే మేము ఆల్రెడీ సిలబస్ అంతా కవర్ చేసినాం, ప్రిపేర్ అయినాం. ఆ నోటిఫికేషన్కి మేము ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నట్టు ఉన్నాం, కూర్చున్నాం. ఇక లేటర్ మళ్ళీ నోటిఫికేషన్ తర్వాత ఒక 2 మంత్స్ ఇచ్చారు టైం. 2 మంత్స్ ప్రిపేర్ అవుతానే ఉన్నాం ఎగ్జామ్కి. అప్పుడు ఏమైందంటే ఒక 2-3 టైమ్స్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేశారు వేరే రీజన్స్ వల్ల. అంటే ఆ టైంలో సెంట్రల్ జాబ్స్ ఉండడం వల్ల, అట్లా కోఇన్సిడెంట్ వల్ల ఒక 2-3 టైమ్స్ క్యాన్సల్ పోస్ట్ పోన్ చేశారు అనమాట. సో దానివల్ల కూడా చాలా మంది డిస్టర్బ్ అయిపోయారు. ఆ రెండు వచ్చేసాయి. నెక్స్ట్ ఇదే దీని ఈ నోటిఫికేషన్తో పాటు డిప్యూటీ సర్వేర్ నోటిఫికేషన్ వచ్చేసింది 2017లోనే. సో 2 ఎగ్జామ్స్ నాకు తెలిసి వితిన్ 10-15 డేస్ గ్యాప్ లోనే రాసేసాం. యాక్చువల్గా ఏమైందంటే రెండు డిప్యూటీ సర్వే రిజల్ట్ ఇవ్వలేదు, కీ ఇచ్చారు ఫస్ట్. కీ ఇచ్చిన తర్వాత మాకు 150కి 115 వచ్చాయి, అంటే కీ పేపర్ చూసుకుంటే. లేటర్ ఈ మన ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కీ ఇచ్చారు, అది కూడా ఆల్మోస్ట్ నియర్లీ 300+ వస్తున్నాయి మార్క్స్. సో మాకు అర్థమైపోయింది డిప్యూటీ సర్వేయర్ కానీ ఏదో ఆర్ఎన్బి ఈడబ్ల్యూ కానీ ఏదో ఒక జాబ్ వస్తుందని మేము ఫిక్స్ అయ్యాం. మోస్ట్లీ డిప్యూటీ సర్వేయర్ అయితే ఫిక్స్ అయిపోయాం, ఎందుకంటే అది డిస్టిక్ వైజ్ పోస్ట్ కాబట్టి. మన డిస్టిక్ వైజ్ ఆ పోస్ట్. సో 115కి ఈజీగా వస్తుంది అని అనుకున్నాం. సో దాన్ని బట్టి మేము ఎంటెక్ కూడా జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఎంటెక్ గేట్ ఎంత వచ్చిందన్నా? 8000 ర్యాంక్ వచ్చింది. సో దాన్ని బట్టి మేము మళ్ళీ గేట్ ఎంటెక్ జాయిన్ అయినా కానీ డిస్కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి. సో ఇంకా మళ్ళీ ప్రిపేర్ అవ్వాలి, ఎంటెక్కి జాయిన్ అవ్వలేదు. నెక్స్ట్ ఒక 2-3 ఇయర్లు 1 మంత్ తర్వాత మళ్ళీ ఆర్డబ్ల్యూఎస్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు 2018 కదా ఆర్డబ్ల్యూఎస్ నోటిఫికేషన్ అయితే అప్పుడే వచ్చేసింది. అచ్చా,
అంటే ఎగ్జామ్ జరిగిన 2018 గా నోటిఫికేషన్ 17 లోనే వచ్చింది నా డౌలెస్ ఓకే ముందే వచ్చేసింది ఓకే ఓకే డన్ సో మేము ఆడబ్ల్యూఎస్ ఇరిగేషన్ కూడా ప్రిపేర్ అయ్యాం ఓకే ఆడబ్ల్యూఎస్ అంటే ఆ రిజల్ట్ రాలేదు యాక్చువల్లీ ఎగ్జామ్ రాసే టైంకి ఆర్ఎన్బి కానీ డిప్యూటీ సర్వేర్ కానీ రిజల్ట్ ఇంకా రాలేదు ఎగ్జామ్ టైంకి రాలేదు అంటే 2018 ఆర్డబ్ల్యూఎస్ టైం కి 2017 ది ఫైనల్ రిజల్ట్ రాలంక అంతే కదా స్టిక్కీ పేపర్ పెట్టారు అంతే సో వీళ్ళు కూడా రాశారు చాలా మంది 2018 మేమందరం రాశాము కానీ ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జామ్ చాలా టఫ్ ఇచ్చిండు కంపేర్ టు ఆర్ఎన్బి ఇరిగేషన్ కన్నా అదే 2018 పేపర్ కొంచెం టఫ్ వచ్చింది మొత్తం టోటల్ గా ఇరిగేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ ని కాన్సంట్రేషన్ చేశాను సో దానివల్ల చాలా మందికి టఫ్ అనిపించింది ఎందుకంటే అప్పటి వరకు మనం ఇరిగేషన్ సబ్జెక్ట్ ని ఎక్కువ కాన్సంట్రేట్ చేయం ఎగ్జాక్ట్లీ సో దానివల్ల చాలా మంది అంటే మంచిగా స్కోర్ చేయలేకపోయారు ఈవెన్ ఆ ఎగ్జామ్ లో కూడా చాలా తక్కువ ఇచ్చారు కట్ ఆఫ్ కూడా కరెక్ట్ మేము లేటర్ గా మాకు ఇప్పుడు నీకు 2017 లో రిటర్న్ అయిపోయాక ఎన్ని మార్క్స్ వచ్చాయో గుర్తుందా ఉన్నది 293 ఉంది 293 అవుట్ ఆఫ్ 450 నీకు 293 వచ్చాయి 293 వచ్చింది మీ జోన్ లో 13th ర్యాంక్ అంట కదా అవును 13th ర్యాంక్ అయితే అందులో కూడా కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేస్తారు కదా అది ఎప్పుడు జరుగుతారు 2018 లో అయితే ఇక చాలా చేశారు దానివల్ల నల్లీ నార్మలైజేషన్ చేశారు మార్క్స్ ని నార్మలైజ్ చేశారు దాంతో 300 ప్లస్ అయిపోయింది మార్క్స్ ఓకే అంటే ఎక్స్ట్రా ఇంక్లూడ్ అయిపోయింది అందరికి ఇంక్లూడ్ అయిపోయి యాడ్ అయ్యాయి అందరికి యాడ్ అయిపోయింది మీరు స్కోర్ చేసింది అయితే 293 అచ్చా ఓకే ఓకే సో ఇప్పుడు యాక్చువల్ గా 2017 పేపర్ లో అబ్జర్వ్ చేస్తే జియోటెక్నికల్ ఇంజనీరింగ్ కి ఎప్పుడూ లేని విధంగా 25 మార్కులు వచ్చినాయి ఒకటేసారి టూ మచ్ అసలు అంటే గేటు ఇది ప్రిపేర్ అయ్యే వాళ్లకు మామూలు అడ్వాంటేజ్ కదా పేపర్ నేను కూడా షాక్ అయ్యాను యాక్చువల్గా వెయిటేజ్ చేసేటప్పుడు ఏంటి జీటీకి ఇంత వెయిటేజ్ వచ్చింది దీంట్లో అని షాక్ అయ్యాను సో నువ్వు ఆల్రెడీ ఐఏఎస్కి ప్రిపేర్ అయినావు కదా ఆ పేపర్ చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది యాక్చువల్గా మాది 2017 అందరు చాలా మంది టఫ్ అన్నారు పేపరు కానీ నాకు అంత టఫ్ అనిపించలేదు కాకపోతే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాదు అది మేము రాసింది ఆఫ్లైన్ ఎగ్జామ్ కరెక్ట్ సో ప్రాబ్లమేటిక్ వచ్చేసింది మొత్తం దానివల్ల మాకు కూడా చాలా టైం డిలే అయి ఉండే అంటే క్యాల్కులేషన్ లో మిస్టేక్స్ కానీ కాకపోతే జీటీ అనేది నాది ఒక ఫేవరెట్ సబ్జెక్ట్ జీటీ అనేది సో ఆల్మోస్ట్ 25 క్వశ్చన్స్ కి నియర్లీ 24 క్వశ్చన్స్ వరకు కరెక్ట్ పెట్టాం నియర్లీ అంతే పెట్టాం సో ఇట్ విల్ హెల్ప్ మిల్ చాలా హెల్ప్ చేసింది అనుకోండి జీటీని నేను జియోటెక్నికల్ అనేది ఫేవరెట్ సబ్జెక్ట్ కానీ మిగతా సబ్జెక్ట్ నేనేం తక్కువ చదవలేదు నువ్వు ఏ సబ్జెక్ట్ వదిలిపెట్టలేదు అన్ని ప్రిపేర్ అయినావు ఈవెన్ ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జామ్ నోటిఫికేషన్ పడ్డా కానీ ఇరేషన్ కూడా మేము అంతే డెప్త్ గా చదివాం కాబట్టి మళ్ళీ మేము ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాం ఇంటర్వ్యూ అటెండ్ అయినావా లేదు లేదు అప్పటికే ఆర్ఎన్బి వచ్చేసింది దానికి వెళ్ళాలిగ మంచిదే ఎందుకంటే మళ్ళీ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ బ్యాక్లాగ్ పోస్టులు ఓకే మంచి జరిగింది అయితే డిప్యూటీ సర్వేయర్ వచ్చిందా 2017 యాక్చువల్గా దానికి కూడా కొంచెం ఇష్యూ అయ్యి ఉండే ఏమైందంటే మేము ఫస్ట్ ఆర్ఎన్బిది రిజల్ట్ ఇచ్చిన తర్వాత డిప్యూటీ సర్వేయర్ ఇవ్వమన్నాం ఎందుకంటే డబల్ డబల్ అవుతున్నాం చాలా సో మేము ఏం చేసామంటే కొంత టీఎస్పిఎస్సీని కూడా రిక్వెస్ట్ చేసుకుంటే ఫస్ట్ ఇది ఇచ్చేసారు అది ఆపి ఓల్డ్లో పెట్టి ఇచ్చేసారు సో మేము దానికి ఎన్ఓసి ఇచ్చేసాం డిప్యూటీ సర్వేయర్కి ఓకే అట్లా జరిగిందా అట్లా జరిగిపోయింది ఓకే 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 ఫైన్ సో ఇప్పుడు మీరు సర్వీస్లో జాయిన్ అయింది 2018 అయితే ఆర్ఎన్బి 2018 జూన్లో జాయిన్ 2018 జూన్ 3 ఇయర్స్ కంప్లీటెడ్ అయింది ఓకే సో 2015 టు 18 ఓవరాల్ మీరు వెయిట్ చేసింది గవర్నమెంట్ జాబ్ కోసం ఒక 3 సంవత్సరాలు వెయిట్ చేసినారు ఓకే 2015 పాస్డ్ అవుట్ అంటున్నారు కదా అప్పుడు బల్క్ రిక్రూట్మెంట్ ఉండింది కదా అది ఎట్లా మిస్ అయ్యారు మీరు అప్పుడు యాక్చువల్గా నాకు ఎంఎస్ డ్రీమ్ ఉండే అందుకని అసలు ట్రై కూడా చేయలేదా చేశాము అప్పుడు ట్రై అంటే వితౌట్ కోచింగ్ వితౌట్ కోచింగ్ ఏదో ఒకటి మార్కెట్ లోకి వచ్చి ఒకటి మల్టిపుల్ క్వశ్చన్ బుక్స్ ఒకటి పట్టుకొని ప్రీవియస్ క్వశ్చన్ బుక్స్ పట్టుకుని అంటే లైక్ అది ఎట్లా అంటే క్వశ్చన్ చదివి ఆన్సర్ చదవడం క్వశ్చన్ అంతే కాన్సెప్ట్ లేదు అట్లా డైరెక్ట్ అటెంప్ట్ చేశాము అలా చేసా కానీ మా ఫ్రెండ్స్ కోచింగ్కి వెళ్ళారు వాళ్ళకంటే కొంచెం బెటర్ గానే మార్క్స్ పర్ఫామ్ చేశాం కోచింగ్కి వెళ్ళినా సరే వాళ్ళు కోచింగ్కి వెళ్ళినా అంతే చేశారు మేము డైరెక్ట్ వెళ్ళి రాసిన అంతే వచ్చింది ఓకే సరే సో మీరు తర్వాత సీరియస్ గా ప్రిపేర్ అయినా 2016 ఫ్యాకల్టీ చేసిన తర్వాత ఇంకా సీరియస్ గా ఓకే టోటల్ గా డెడికేట్ చేశారు ఓకే సో ఇప్పుడు మీకు అక్కడ జనరల్ స్టడీస్ చెప్పలేదు కదా కోచింగ్ లో మరి మీరు ఎట్లా ప్రిపేర్ అయ్యారు జనరల్ స్టడీస్
సో జనరల్ స్టడీస్ వచ్చేసి మేము సెల్ఫ్ గానే ప్రిపేర్ అయ్యాము. ఓకే మొత్తం టోటల్ గా మెయిన్ గా ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, యాప్టిట్యూడ్ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. నో ఇండియన్ జియోగ్రఫీ జోలికి వెళ్ళలేదు. సైన్స్ సైన్స్ కానిస్తాను. సైన్స్ అండ్ కరెంట్ ఇష్యూస్, తెలంగాణ పాలసీస్ మెయిన్ టాపిక్స్ ని మేము సెలెక్ట్ చేసుకున్నాం. అంతే అంతే. మళ్ళీ చెప్పేం చేద్దాం ఒకసారి. ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, కరెంట్ ఇష్యూస్, తెలంగాణ పాలసీస్, తెలంగాణ పాలసీస్ అంతే. మళ్ళీ సైన్స్, జనరల్ సైన్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్, సైన్స్. ఓకే ఎన్ని మార్క్స్ వచ్చినాయి? 85. ఓకే బాగా స్కోర్ చేసావు. జనరల్ లో మోస్ట్లీ మాకు టెక్నికల్ అనే వచ్చినాయి, అక్కడ కూడా మంచి వెయిటేజ్ వచ్చాయి. అంతకుముందు అంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ బాగా వచ్చిందా స్కోరింగ్? యాప్టిట్యూడ్ రీజనింగ్ హెల్ప్ఫుల్ అయింది. నెక్స్ట్ తెలంగాణ పాలసీస్ హెల్ప్ఫుల్. పాలసీస్ బాగా హెల్ప్ అయ్యాయి. ఓకే సరే. సో ఇది ఓవరాల్ మీ జాబ్ వచ్చేటప్పటి వరకు ఉన్న స్టోరీ అంతేనా? ఓకే సో జాబ్లో జాయిన్ అయిన తర్వాత నుంచి ఇప్పుడు మీరు మీ వర్క్ నేచర్ ఏంటి అసలు? ఫస్ట్ ఇప్పుడు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూఈ అనగానే వాళ్ళు ఏ డిపార్ట్మెంట్స్లో పోస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో ఏడబ్ల్యూఈ పోస్ట్ అనగానే ఒక డిజైన్ వింగ్స్ ఉంటుంది, డిజైన్ వింగ్ ఉంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది, నేషనల్ హైవేస్ ఉంది. నేషనల్ హైవేస్ అంటే ప్రాజెక్ట్? అయ్యా అదొక సెపరేట్ వింగ్. వింగ్ నెక్స్ట్ స్టేట్ స్టేట్ రోడ్స్. స్టేట్ రోడ్స్ నాలుగు వింగ్స్. నాలుగు వింగ్స్ ఇందులో ఎక్కడైనా పోస్టింగ్ పడొచ్చు. యా ఓకే. సో అన్నిటి గురించి ఐడియా ఉందా? యా ఇప్పుడు మీరు ఎందులో ఉన్నారు? ఇందులో మేము స్టేట్ రోడ్స్ లో ఉన్నాం. నువ్వు స్టేట్ రోడ్ లో ఉన్నావు? ఎగ్జిక్యూషన్ ఫీల్డ్ లో. ఎగ్జిక్యూషన్ ఫీల్డ్ లో ఉన్నావు. ఓకే సరే. ఇప్పుడు ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చెప్పు. ఓకే అంటే నేషనల్ హైవేస్, నేషనల్ ఎన్హెచ్ రోడ్స్కి వచ్చేసరికి ఓన్లీ ఎన్హెచ్ రోడ్సే మన మెయింటెనెన్స్, కానీ ఎన్హెచ్ రోడ్ కి సంబంధించిన వర్క్స్ డీల్ చేసి ఉంటాయి. థర్డ్ పార్టీ ఓన్లీ డిజైన్ చేస్తారు. నేషనల్ హైవేస్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది, మీరు క్వాలిటీ కంట్రోల్ సూపర్విజన్ చేసుకుంటారు. అంతే అంతేనా? అంతే. ఓకే ఇప్పుడు మన స్టేట్ రోడ్స్ కి వచ్చేసరికి సేమ్ ఫిలాసఫీ ఫర్ స్టేట్, అంటే చిన్న చిన్న డిజైన్స్ మన వాళ్ళు చేసేస్తారు, మన డిజైన్ వింగ్ చేస్తారు. ఏదైనా పెద్ద స్ట్రక్చర్స్ వచ్చినప్పుడు, ఆర్యుబీస్ ఆర్ఓపీస్ వచ్చినప్పుడు కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు డిజైన్ చేసేస్తారు, మనం ఎగ్జిక్యూషన్ చేసేస్తాం క్వాలిటీ. ఇప్పుడు ఇది స్టేట్ రోడ్స్ కదా. అవును. నీ పోస్టింగ్ లొకేషన్ ఏంది ఇప్పుడు? నాది గట్కేశ్వర్ మండల్. గట్కేశ్వర్ సిటీ దగ్గర? సిటీ దగ్గరలో. సో అంటే ఇప్పుడు నువ్వు ఏమేమి చూసుకుంటావు స్టేట్ రోడ్స్? అంటే ఓన్లీ విత్ ఇన్ హైదరాబాద్ ఉన్నా ఉంటాయి. యా మా ఇప్పుడు మాది సబ్ డివిజన్ వచ్చేసి మల్కాజ్గిరి. మల్కాజ్గిరి? యా మల్కాజ్గిరి సబ్ డివిజన్. సబ్ డివిజన్ లో మళ్ళీ త్రీ సెక్షన్స్ ఉన్నాయి, మల్కాజ్గిరి సెక్షన్, గట్కేశ్వర్ వన్, గట్కేశ్వర్ టూ. అచ్చా. సో అక్కడ సబ్ డివిజన్స్ ఉన్న రోడ్స్ అన్ని ఈచ్ సెక్షన్ కి డివైడ్ చేసి ఉంటాయి. ఈచ్ సెక్షన్ కి ఒక 200 కిలోమీటర్స్ జురిడిక్షన్ ఇస్తారు. ఆ 200 కిలోమీటర్స్ లో మనం మెయింటెనెన్స్, ఫర్దర్గా ఏమన్నా వర్క్స్కి ప్రపోజల్స్ కానీ ఎస్టిమేట్స్ కానీ, ఆ 200 కిలోమీటర్స్ మనం ఇంకా రెస్పాన్సిబుల్ ఎవ్రీథింగ్. ఓకే సో స్టేట్ అయిపోయింది. ఇంకోటి ఏం చెప్పావు? డిజైన్? డిజైన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? మన డిజైన్ చేస్తారు, చిన్న చిన్న డిజైన్స్ మనకి వాళ్ళు చేసేస్తారు. ఇంకోటి ఏమన్నా? క్వాలిటీ కంట్రోల్. క్వాలిటీ కంట్రోల్ దేవిల్ సూపర్. యా లైక్ దట్ ఉన్న విజిలెన్స్ లాగా. సో అన్ని డిపార్ట్మెంట్ చేసే వర్క్స్ క్వాలిటీ కంట్రోల్ చేస్తాం. సో క్వాలిటీ కంట్రోల్ థర్డ్ పార్టీ ఏం లేదు మీకు? మాది మాది క్వాలిటీ కంట్రోల్ సపరేట్ కావాలి. ఇది ఓవరాల్. ఓకే సో వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అంటే హాలిడేస్ ఎలా ఉంటాయి? హాలిడేస్ అంటే వర్క్ ఉన్నప్పుడు తప్పదు మనకి, ఈవెన్ సండేస్ కూడా వర్క్ చేయాలి. ఆఫీస్కి వెళ్ళకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు సైటే కాబట్టి. అంటే వర్క్ లేనప్పుడు పర్వాలేదు, ఏం కాదు. వర్క్ ఉన్నప్పుడు మాత్రం ఈవెన్ హాలిడే ఉన్నా కానీ నైట్ టైంలోనే వెళ్ళాలి. ఇక్కడ మనకు సిటీకి దగ్గర ఏంటంటే మోస్ట్లీ వర్క్స్ అన్ని నైట్ టైంలోనే జరుగుతాయి డ్యూ టు ట్రాఫిక్ వల్ల. ఇక్కడ ట్రాఫిక్ వల్ల ఏం చేస్తామంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము నైటే ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేసుకుంటాం. బీటీ బీసీ లేయం కూడా సిటీ లోపల. సో అవుట్ ఆఫ్ ది సిటీస్కి వచ్చినప్పుడు ఇప్పుడు నైట్ టైం వర్క్స్ జరుగుతున్నప్పుడు కూడా ఇంజనీర్ ఉండాలి కదా? డెఫినెట్లీ, ఖచ్చితంగా డెఫినెట్లీ ఉండాల్సిందే. వితౌట్ ఏడబ్ల్యూఈ వాళ్ళు వర్క్ చేయడానికి పాసిబుల్ పాసిబుల్ అవ్వదు. సో నైట్ టైం ఎక్కువ వర్క్స్ ఉంటాయి సిటీలో అయితే. సిటీలో అయితే ఎందుకు అంటే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదు కాబట్టి అట్లా ప్లాన్ చేసుకుంటాం. ఓకే సిటీలో అంటే ఈజీగా అయిపోతుంది మనకు వర్క్. యా అంతే. ట్రాఫిక్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే సో ఇప్పుడు నువ్వు ఎక్కువ శాతం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారా, మెయింటెనెన్స్ ఉంటారా మేజర్లీ?
అంటే మాది ఎక్కువ అయిందండి. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఒకటి ఆర్ఓబి చెర్లపల్లి నడుస్తున్నారు బ్రిడ్జ్, ఇంకోటి గట్కేసర్ ఆర్ఓబి నడుస్తున్నారు. రీసెంట్ గా ఆర్యూబి ఆనంద్ బాగ్ కంప్లీట్ చేసేసాం రీసెంట్ గా. ఇప్పుడు స్టేట్ రోడ్ లో ఇప్పుడు ఎన్ని లేన్స్ మీరు వేసేది? యాక్చువల్గా మోస్ట్లీ సింగిల్ లేన్వి డబుల్ లేన్ కమాండ్ చేస్తారు స్టేట్ రోడ్లో. ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా మున్సిపాలిటీ వచ్చినప్పుడు డబుల్ లేన్ ఇంటర్మీడియట్ లేన్ కి కన్వర్ట్ చేస్తారు. ఏదన్నా మేజర్ ఇంపార్టెంట్ రోడ్ ఉంటుంది, మేజర్ ఇంపార్టెంట్ రోడ్ సార్, డబుల్ లేన్ కూడా ఫోర్ లేన్ చేయడానికి. చాలా ఎగ్జిక్యూట్ చేసి ఉంటావు కదా, ఒక 1 కిలోమీటర్ స్టేట్ రోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత ఎంత ఉంటుంది చెప్పు అప్రాక్సిమేట్. లైక్ బేసిక్స్ నుంచి డెవలప్ చేయాలంటే లైక్ సింగిల్ లేన్ ని డబుల్ లేన్ చేయడానికి 1 కిలోమీటర్ కు 1 crore అవుతుంది అప్రాక్సిమేట్. 1 కిలోమీటర్ సో ఇనిషియల్ గా అసలు మొత్తం ఏమీ లేదు, ఏమీ లేదు, న్యూ ఇక్కడ నుంచి రోడ్ ఫామ్ రోడ్వే మొత్తం ఏ క్యారేజ్ చేయడానికి 1 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ 1 crore అవుతున్నది స్టార్టింగ్. ఏం లేకపోవడం, ఏం లేకపోవడం, 1 కిలోమీటర్ 1 crore. అదే నేషనల్ హైవే అయితే లేన్స్ ఎక్కువ ఉంటాయి, అది లేన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డిపెండింగ్ ఆన్ లేన్ అందులో ఎక్కువ సెంట్రల్ మీడియం కి ఎక్కువ కేటాయిస్తారు, రోడ్ సేఫ్టీకి ఎక్కువ. నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు మరి అందులో కూడా? మళ్ళీ నేషనల్ హైవే అథారిటీ ఉన్నది, నేషనల్ మళ్ళీ సపరేట్ గా స్టేట్ వింగ్ ఉన్నది. వాళ్ళది ఏంటంటే టోల్ కలెక్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఎగ్జిక్యూషన్ పార్ట్ సేమ్ ఎగ్జిక్యూషన్ అంతే. ఏది ఎవరు పంచుకుంటారు అంటున్నాను, అందులో కొన్ని టోల్ గేట్ ఉన్నది కదా, ఆ స్ట్రెచ్ మొత్తం ఎన్హెచ్ఏ వాళ్ళు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు మనకు ఈ వరంగల్ నేషనల్ హైవే ఉన్నది, అప్ టు అన్నోజి కూడా వరకు మన నేషనల్ హైవే డిపార్ట్మెంట్ చూస్తుంది, లేటర్ నేషనల్ హైవే అథారిటీ చూస్తుంది. సో దాని కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చెక్ చేసుకుంటారు. దీని కన్స్ట్రక్షన్ మెయింటెనెన్స్ అంతేనా? అంతే. సో ఇక డిపెండ్స్ ఆన్ లేన్స్. ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే చూడలేదు పర్టికులర్ గా కాంట్రాక్ట్ నేషనల్ హైవే రిలేటెడ్ చూడలేదు చూడలేదు. సో ఓవరాల్ గా ఇప్పుడు ఒక ఏడబ్ల్యూకి వర్క్ ఆర్డర్ కింద లిమిట్ అని ఏమన్నా ఉంటుందా? అట్లా ఏమి ఉండదు, అలా ఏమి ఉండదు. మన జూరిడిక్షన్ లో ఏం వర్క్ జరిగినా అది మనదే రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ ఇన్ కేస్ పక్క జూరిడిక్షన్లు ఎవరైనా ఖాళీగా వేకెన్సీ ఉండి మనకు వర్క్ లోడ్ ఎక్కువ అవుతున్నప్పుడు మన సూపీరియర్ సార్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది మనం అంటే ఈ జూరిడిక్షన్ వాళ్ళు ఒప్పుకుంటేనే అది ఉంటాం. తర్వాత చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో మెయిన్ ప్రాబ్లమ్ ఫేస్ చేసే ఎంప్లాయీస్ వచ్చేసి పబ్లిక్ డీలింగ్. సో అది ఆర్ఎండ్బిలో రిలేటివ్లీ లేదు ఇంకా, తక్కువ తక్కువ. అదే కొన్ని సిచ్యువేషన్స్ ఉండొచ్చు బట్ రిలేటివ్లీ ఆల్మోస్ట్ లేదనుకోవచ్చు. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గ్రోత్ వైజ్ ఆర్ఎండ్బిలో కంపేర్ టు కార్పొరేషన్స్ కొంచెం స్లో ఉంటుంది. ఓకే. సో నీ వరకు ఈ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ బెటర్ అంటావా, ఆర్ఎండ్బి బెటర్ అంటావా, ఈ ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడర్ చేసుకుని? ఒకటి వర్క్ ప్రెజర్ అనేది కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్ కన్నా ఆర్ఎండ్బిలో చాలా తక్కువ, చాలా తక్కువ. అండ్ పొలిటికల్ ప్రెజర్ అనేది కూడా చాలా తక్కువ, పబ్లిక్ తో డీలింగ్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు కానీ హ్యూజ్ అమౌంట్ ఇన్వాల్వ్ అవుతుంది కదా, సో కాంట్రాక్టర్స్ తో ఇష్యూస్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే కంపేర్ టు మోస్ట్లీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో అంతా స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్లే అంతేనా, సో వాళ్ళు మోస్ట్లీ వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, పెద్ద ఇష్యూ ఉండదు కాంట్రాక్టర్స్ తో. మీరు ఎలా పెద్ద రోడ్స్ కాబట్టి డీల్ చేసి అంత పెద్ద ప్రాబ్లం ఏం రాదు కాంట్రాక్టర్స్ తోటి. సో ఒక మెయిన్ గా ప్రాబ్లం ఏంటంటే ప్రమోషన్స్ దగ్గర నియర్లీ 12 ఇయర్స్ పడుతుంది అనుకుంటా డి అవ్వడానికి. మా డిపార్ట్మెంట్ లో ఏఈ ఏడబ్ల్యూ పెద్ద వాళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు, కొంచెం డిపెండ్స్ ఆన్ అదే. మొన్న 1:3 రేషియో కొంతమందికి ఛాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కూడా, అట్లా ఏఈలో పెద్ద డిఫరెన్స్ ఏం రావట్లేదు, పెద్ద డిఫరెన్స్ ఏం రావట్లేదు. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఏఈ ఎలిజిబిలిటీలో బీటెక్ తీసేశారు 2015 తర్వాత ఏఈ నోటిఫికేషన్ రాలేదు. సో 2015 ఏఈ నోటిఫికేషన్ చూస్తే అందులో డిప్లొమా ఉంది కానీ బీటెక్ లేదు. సో నేను మామూలు నా ఫ్రెండ్స్ని అడిగితే బీటెక్ వాళ్ళని తీసుకోలేదు అప్పుడు, అలా చేయలేదు అన్నారు. ఇంకొక రెండో విషయం, సమ్ కంప్యూటర్ సర్టిఫికేట్ ఏదో ఓ లెవెల్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్ ఏదో సబ్మిట్ చేయమని ఒకటి ఉంది సెకండ్ క్లాస్. సో దీని గురించి నీకు ఏమైనా తెలిస్తే చెప్పు. నేను మా ఫ్రెండ్స్ని అడిగాను ఏఈ వాళ్ళని ప్రజెంట్ను, వాళ్ళు ఏంటంటే వాళ్ళు 2009లో డిప్లొమా కంప్లీట్ అయిందంట. ఓకే. వాళ్ళు డిప్లొమా చదివేటప్పుడు ఎస్బిటెట్ఏ ఒక ప్యారలల్ గా ఒక ఆన్లైన్ కోచింగ్ లా ఇచ్చిందంట అప్పట్లో 2009లో. లేటర్ గా ఎస్బిటెట్ కండక్ట్ చేయట్లేదు. చేయట్లేదు లేదు. నేను మళ్ళీ తెలిసిన ఒక డిఈని అడిగాను,
అదేం అవసరం లేదమ్మా, జస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్ సర్టిఫికేట్ లాగా ఉంటే సరిపోతుంది అని అన్నారు. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కో సర్టిఫికేట్ ఉండాలి అయితే ఏఈకి? యా, ఉండాల్సిందే. కానీ నేను ఇప్పుడు వచ్చే నోటిఫికేషన్ లో అది కండిషన్ పెట్టకపోతుండొచ్చు అని అనుకుంటా. పెట్టకపోతుండొచ్చు, అప్పట్లో అట్లా జరిగింది కాబట్టి అట్లా ఇచ్చినారు. యా, ఓకే ఓకే. ఇంకోటి బీటెక్ వాళ్ళని అలౌ చేయలేదు, ఓన్లీ ఆర్ఎండి, ఎందుకని? అది నాకు అంత ఐడియా లేదు. అదే నేను షాక్ అయ్యాను యాక్చువల్గా చూసి. అసలు అన్ని డిపార్ట్మెంట్లో మనకు డిప్లొమా ఆర్ బీఈ బీటెక్ అని ఉంటుంది. ఓన్లీ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్లో డిప్లొమా ఉంది కానీ బీఈ బీటెక్ లేదు. అవును, యాక్చువల్గా నాకు 2015లో ఈ నోటిఫికేషన్. మీకు అంత ఐడియా కనుక్కుని ఉంటారేమో అని అడుగుతున్నా. డెఫినెట్లీ అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. మేము కూడా ప్రీవియస్కి వెళ్ళి ఎప్పుడు అది చూడలేదు యాక్చువల్గా కండిషన్ ఉందని. కానీ ఆ సర్టిఫికేట్ కండిషన్ మాకు కూడా ఐడియా ఉన్నది. కంప్యూటర్, యా కంప్యూటర్. సో డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైనా వీడియో చూస్తా ఉంటే కంప్యూటర్ తెచ్చి పెట్టుకుంటే బెటర్. యా, తెచ్చి పెట్టుకుంటే ఈజీ, ఎందుకంటే కొంతమంది ఫిల్టర్ అయిపోతారు అది అక్కడే. అదే కదా, అంటే నాతో పర్టికులర్గా చాలా రోజుల క్రితం ఒక స్టూడెంట్ అన్నాడు దీని గురించి, కంప్యూటర్ సర్టిఫికేట్ చాలా మందికి ఐడియా ఉండదు, దీనివల్లే డిప్లొమాలు చాలా మంది రిజెక్ట్ అయ్యారని కూడా అన్నాడు. అవును, చాలా మంది దాని చాలా మంది అప్లై చేయకపోవడానికి రీజన్ కూడా అదే, మా దగ్గర సర్టిఫికేట్ లేదు కదా, ఎలాగో అప్లై చేసినా రిజెక్ట్ అవుతామని చాలా మంది అప్లై చేయలేదు. ఓకే, సో ఇంకొక అదే ఇప్పుడు ఏఈకి బీటెక్ నిజంగానే ఎలిజిబుల్ కాదా లేదా అనేది నాకు ఒకసారి కన్ఫర్మేషన్ కనుక్కొని చెప్పు. ఓకే, నేను చెప్తాను. నేను తర్వాత నా స్టూడెంట్స్ నేను ఆల్ ఓవరాల్ గా నేను చెప్పేస్తాను. ఓకే, నేను చెప్తాను. ఓకే, ఇప్పుడు వరకు నోటిఫికేషన్ అయితే అట్లా ఉంది. ఓకే, సో ఒకవేళ మీకు తెలిస్తే కన్ఫర్మ్ చెప్పండి సార్. ఓకేనా? ఓకే ఓకే. సో తర్వాత శాలరీ, శాలరీ విషయానికి వస్తే ఇప్పుడు పిఆర్సి మీకు అప్లికబుల్ అయిందా మీ డిపార్ట్మెంట్? యా, అప్లికబుల్ అయింది ఈ మంత్ నుండి శాలరీ క్రెడిట్. ఓకే, ఇన్ఫర్మేషన్ ఉందా? యా, ఉన్నది. ఉందా? ఓకే, ఇప్పుడు న్యూ రివైజ్డ్ బేసిక్ ఎంత మీకు? బేసిక్స్ వచ్చేసి 66,000. 66,000 న్యూ బేసిక్? అంటే మీకు విత్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్స్పీరియన్స్, మాకు ఇంక్రిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 66,000. ఓకే, సో ఫైనల్ ఇన్ హ్యాండ్ ఎంత వస్తుంది మీకు? ప్రీవియస్ అయితే ఇంత ఇన్ హ్యాండ్లో 58,000 వచ్చేది. నియర్లీ 70,000 to 75,000 వస్తుంది. 72,000 to 75,000 వస్తుంది. ఇంకా రాలే కదా శాలరీ? అదే మీ క్యాలిక్యులేషన్ ప్రకారం గ్రాస్ వచ్చేసి 86,000. 86 ఉంది గ్రాస్, అన్ని కూడా 72,000 to 75,000. ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు మీరు ఆర్డబ్ల్యూఎస్ ఏడబ్ల్యూగా ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి ఏడబ్ల్యూ డిపార్ట్మెంట్ అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆర్ఎండ్బి పెట్టుకుంటారు, పర్టికులర్గా పబ్లిక్ డీలింగ్ ఇష్టం లేని వాళ్ళు అయితే పెట్టుకుంటారు. సో మీకు ఓవరాల్గా ఒక ఆర్ఎండ్బి ఏడబ్ల్యూగా ఉండడం ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంతే చాలు, వెరీ హ్యాపీ అనుందా, ఇంకా ఏమైనా బెటర్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి? లేదు లేదు, కంపేర్ టు ఇప్పుడు ఒకటే మీటింగ్స్లో మేము అందరం మీట్ అవుతాం, ఎవరు ఆర్డబ్ల్యూఎస్ ఏడబ్ల్యూ పంచాయత్ రెడ్డి ఏడబ్ల్యూ. టైప్ ఆఫ్ మీటింగ్స్? లో లైక్ మండల్ మీటింగ్స్ లో జరుగుతాయి ఎవ్రీ 3 months లో. సో అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ బట్టి నాకు మన డిపార్ట్మెంట్ బెస్ట్ అనిపిస్తుంది. సో సాలరీ వైజ్ కానీ వర్క్ వైజ్ కానీ అన్నిట్లో కంప్లీట్లీ సాటిస్ఫైడ్? సాటిస్ఫైడ్. ఓకే, సో మీకు ఇందులో ఇక నచ్చని విషయాలు ఏమైనా మీరు షేర్ చేసుకోగలిగినవి ఏమైనా ఉంటే చెప్పగలరా? మీకు ఏ ప్రాబ్లం రావు షేర్ చేసుకున్నా అనేవి ఏమైనా ఉంటే చెప్పగలిగితే చెప్పండి. నచ్చని విషయాలు అంటే ఇది ఒకటి, ప్రమోషన్స్ ఒకటి. ప్రమోషన్స్ లేట్ అవుతుంది అంతే, అదొకటి లేట్ అవుతున్నది, మిగతా అంతా పర్ఫెక్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు అమ్మాయిలకి ఆర్ఎండ్బి మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఓవరాల్ నాకు కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో అమ్మాయిలకి ఏమైనా ఛాలెంజెస్ ఉంటాయా? అమ్మాయిలకు కూడా ఏం ఛాలెంజెస్ ఉండవు, కంఫర్టబుల్. కానీ ఏదైతే ఈ ఫీల్డ్కి వచ్చారు అనుకోండి, ఈ నైట్ టైంలో వర్క్స్ కానీ. అచ్చా, సిటీలో నైట్ టైం వర్క్స్ ఒకటి ప్రాబ్లం. ఇంకా కొందరు అమ్మాయిలు కూడా ఆ సైట్ ఎన్విరాన్మెంట్, సైట్ వాళ్ళతో డిపార్ట్మెంట్లో లైక్ ఎట్లా అంటే కొన్ని కాంట్రాక్ట్స్ తో డీలింగ్ చేయలేకపోతారు, చేయలేకపోతారు అక్కడ ఉన్న లేబర్స్ తో కూడా. ఇప్పుడు అమ్మాయిలు అనగానే ఆఫీస్ జాబ్ కి ప్రిఫరెన్స్ ఇస్తారా? అట్లా ఏం లేదా? ఇస్తారు, ఇస్తారు. అమ్మాయి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే ఏమని ఇచ్చారు. ఇప్పుడు మీకు ఇక్కడ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఎర్రమంజిల్ ఆర్ఎండ్బి. ఓకే ఓకే, సో ఇప్పుడు హెడ్ ఆఫీస్ లో ఎంత మంది ఉంటారు ఇంజనీర్లు మామూలుగా? ఏడబ్ల్యూ క్యాడర్ మన చీఫ్ ఇంజనీర్స్ ఉంటారు ఫస్ట్. అది కాదు ఆర్డర్. ఓకే, ఏడబ్ల్యూ క్యాడర్ లో ఎంత మంది ఇంజనీర్లు? నియర్లీ 50 దాకా ఉంటారు. ఓకే, సో అక్కడ ఇప్పుడు మీకు వేకెన్సీల గురించి ఏమైనా ఐడియా ఉందా, కొత్తగా రాబోతున్నాయని ఏమన్నా? వేకెన్సీలు అంటే ఇప్పుడు మా మేడ్చల్ డివిజన్ తీసుకుందాం, అక్కడ నియర్లీ 3-4 వేకెన్సీలు ఉన్నాయి. ఉన్నాయి సెక్షన్. మీ సెక్షన్ వరకు మీకు ఐడియా ఉంది? ఐడియా ఉన్నది. లైక్ అట్లానే ప్రతి డివిజన్లో వేకెన్సీలు. ఏఈఏడబ్ల్యూ రెండు ఉన్నాయా? ఏఈఏడబ్ల్యూ రెండు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు వర్క్ వైజ్ మీ దగ్గర ఏఈకి ఏడబ్ల్యూకి ఏమైనా తేడా ఉందా? వర్క్ వైజ్ ఎలాంటి తేడా? ఈ ఏం వర్క్ చేస్తాడో ఈడబ్ల్యూ కూడా సేమ్ వర్క్ చేస్తాడు. ఇద్దరు డిఈ కింద ఉంటారు. ఓన్లీ శాలరీ డిఫరెన్స్ అంతే.
చేసింది బికాస్ ఆఫ్ క్వాలిఫికేషన్ అండ్ వాళ్ళు రాసిన ఎగ్జామ్ కూడా వేరు ఓకే అంతే అంతే కదా ప్రిపరేషన్ టిప్స్ నీ వరకు ఉన్నవి ఏమైనా ఉంటే చెప్పొచ్చు నేను ప్రిపేర్ అయినా చెప్తాను మీరు ప్రిపేర్ అయినా చెప్పండి నేను వచ్చేసి ఫస్ట్ క్లాస్ రూమ్ నోట్స్ లో ప్రిపేర్ చేశాను ఫస్ట్ అవి ప్రిపేర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒకటి మన ఆబ్జెక్టివ్ బుక్స్ తీసుకున్నాను ఇది గుప్తా అండ్ గుప్తా బుక్ గుప్తా అండ్ గుప్తా మేజర్ అది చాలా ఇంపార్టెంట్ అది అంటే మనకు మల్టిపుల్ క్వశ్చన్స్ కాకుండా కాన్సెప్ట్ వైజ్ తీసుకెళ్తారు నెక్స్ట్ ప్రీవియస్ ఐఎస్ క్వశ్చన్ బుక్స్ లో 20 ఇయర్స్ ప్రిపేర్ చేశాం 20 ఇయర్స్ మొత్తం చేశాం మొత్తం ప్రిపేర్ చేశాం నెక్స్ట్ గేట్ ప్రీవియస్ కూడా మొత్తం చేశాం మొత్తం చేశాం ఎన్ని 20 ఇయర్స్ ఓన్లీ గేట్ అండ్ ఐఎస్ చేశాం గేట్ ఐఎస్ అండ్ గుప్తా అండ్ గుప్తా చేశాం క్లాస్ ప్రీవియస్ నోట్స్ సో ఎక్స్క్లూజివ్ ఏడబ్ల్యూ కంటే ప్రిపేర్ అయ్యింది ఏం లేదు మీరు ఏం లేదు లైక్ ఎట్లా గేట్ అండ్ ఐఎస్ కి ప్రిపేర్ అయ్యి ఏడబ్ల్యూ అటెంప్ట్ చేసిన సింపుల్ చెప్పాలంటే ఓన్లీ జనరల్ స్టడీస్ రిలేటెడ్ మాత్రం ఎక్స్క్లూజివ్ గా ప్రిపేర్ అంతే ఓకే గుడ్ ఓకే ఇంకా అంటే ఏమైనా స్పెషల్ టిప్స్ అంటే ఫార్ములా బుక్ స్పెషల్ టిప్స్ అంటే సార్ రివిజన్ లైక్ ఏంటంటే మనం ప్రిపేర్ అవుతాం రెగ్యులర్ గా కాకపోతే రివిజన్ దగ్గర అందరు మిస్టేక్ చేస్తారు చాలా మిస్టేక్ అది మేము లైక్ ఒక్క సబ్జెక్ట్ నియర్లీ 100 టైమ్స్ వరకు రివిజన్ చేసాం 100 టైమ్స్ వరకు రివిజన్ చేసాం లిటరల్లీ ఎట్లా అంటే మాకు కళ్ళ ముందే అన్ని సబ్జెక్టులు కనపడేవి అంత డెప్త్ లైక్ ఫస్ట్ టైం చదివినప్పుడే టైం ఎక్కువ తీసుకుంటుంది ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు 1 వీక్ తీసుకుంటుంది ఒక సబ్జెక్టు నెక్స్ట్ 3 డేస్ నెక్స్ట్ 2 డేస్ నెక్స్ట్ తర్వాత రోజుకో సబ్జెక్ట్ లాస్ట్ కి ఎగ్జామ్ టైం కి ఒకటే రోజులో 12 సబ్జెక్టులు చదివించి డైలీ మేము ఎట్లా ప్రిపేర్ అయ్యిందంటే మార్నింగ్ 4 క్లాస్ అయితే మీరు క్లాస్ నోట్స్ లేనా మళ్ళీ సెపరేట్ గా రివిజన్ కోసం ఏమైనా నోట్స్ రాసుకోవడం అట్లా లేదు అట్లా యాక్చువల్ గా మేము ప్రిపేర్ అయ్యి మేము కోచింగ్ లో ఉన్నప్పుడు షార్ట్ నోట్స్ రాయండి షార్ట్ నోట్స్ అని రాయండి అని చెప్పారు కానీ మేము రాసేటప్పుడు ఏమైతుందంటే షార్ట్ నోట్స్ మళ్ళీ లాంగ్ నోట్స్ అవుతుంది అది కానీ అది కరెక్ట్ కాదు యాక్చువల్ గా నేనెట్లా ప్రిపేర్ అయ్యానంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నాను ఒక చాప్టర్ చదివేది ఫస్ట్ చాప్టర్ అదే డే వైల్ స్లీపింగ్ అప్పుడు రివిజన్ చేసుకునేది ఇఫ్ ఎనీ ఫార్ములా కన్ఫ్యూజన్ వచ్చింది అనుకో అది షార్ట్ నోట్స్ లో రాసుకునేది అది మళ్ళీ నెక్స్ట్ డే రివిజన్ చేయడం కానీ ఫ్రీ టైమ్ లో రివిజన్ చేసుకోవడం కానీ అట్లా చేసేది అట్లా రివిజన్ చేసినాయి ఇఫ్ ఇన్ కేస్ ఆ ఫార్ములా కరెక్ట్ మైండ్ లోకి వచ్చింది అనుకోండి షార్ట్ నోట్స్ నుంచి అది డిలీటెడ్ అట్లా ఏదైతే నేను మర్చిపోయాను ఎక్కువ అవి షార్ట్ నోట్స్ లో అవి షార్ట్ నోట్స్ లో పెట్టుకునే వాళ్ళు మళ్ళీ మనం చూసుకోవాలి అనుకున్నవి మాత్రమే మీరు సెపరేట్ గా పెట్టుకునే వాళ్ళు అంతే ఓకే సో జనరల్ స్టడీస్ రిలేటెడ్ మామూలు చదివే వల్ల నోట్స్ కూడా ప్రిపేర్ చేశారు లేదు నోట్స్ ప్రిపేర్ చేయలేదు చేయలేదు మామూలు చదువుతున్నారు ఇండియన్ హిస్టరీ పర్ఫెక్ట్ సయ్యద్ పబ్లికేషన్ ప్రిపేర్ చేశాను ఇండియన్ హిస్టరీ సేమ్ తెలంగాణ హిస్టరీ కూడా వాళ్ళతే చూసాను నెక్స్ట్ కరెంట్ ఇష్యూస్ వచ్చేసరికి మన షైన్ ఇండియా ఎవ్రీ మంత్ మ్యాగజైన్ ఉంటుంది అది ప్రిపేర్ చేశాను ఐడియా ఉంది నెక్స్ట్ యాప్టిట్యూడ్ రీజన్ ఏంటంటే మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి అది పెద్ద పట్టుకున్నాం సైన్స్ కి వచ్చేసరికి మన హైటెక్ విజయ రహస్యం బుక్ తీసుకున్నాం హైటెక్ విజయ రహస్యం అని అది చూసాము అంతే ఇవన్నీ ఉపయోగపడ్డాయి మీకు ఎగ్జామ్ లో అందులో మన నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఇండియన్ హిస్టరీ చాలా యూజ్ అయింది ఇండియన్ హిస్టరీ బాగా యూజ్ అయింది మోస్ట్లీ అందులో నుంచే వచ్చేసాయి మిగతా యూజ్ అవ్వలే కానీ కొంచెం బూస్ట్ ఇచ్చాయి కాన్ఫిడెంట్ అంటే ధైర్యంగా ఉండడానికి జనరల్ స్టడీస్ అంత పెద్ద మేము ఫోకస్ చేయలేదు ఎక్కువ కానీ బాగానే వచ్చాయి 85 వెరీ గుడ్ 2015 లో రాసినప్పుడు కూడా నియర్లీ 75+ వచ్చింది అప్పుడు ఇంకేం ప్రిపేర్ కాకుండానే ఇప్పుడు ప్రిపేర్ అయినా కానీ ఒక 10 మార్క్స్ అది కూడా ఇప్పుడు చాలా స్టాండర్డ్ వేరియంట్ ఇప్పుడు చాలా స్టాండర్డ్ వేరియంట్ హెచ్ఎన్ఎల్ఎస్ చూస్తుంటే మీకు అర్థమైంది అది అంటే స్టూడెంట్స్ కూడా నేను చెప్పేది ఏంటంటే పర్టికులర్ జనరల్ స్టడీస్కి వచ్చినప్పుడు పర్టికులర్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి అయిపోద్ది లైక్ ఇప్పుడు ఇండియన్ రివర్స్ ఉన్నాయి ఖచ్చితంగా ఏదో ఒక క్వశ్చన్ ఆడతాడు ఇండియన్ రివర్స్ మీద తెలంగాణ రివర్స్ మీద ప్రాజెక్ట్స్ మీద మేజర్ ఇంపార్టెంట్ అవి చూసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ తెలంగాణ అంటే టైం లేకుంటే టైం లేకపోతే టైం ఈవెన్ కేస్ టైం ఉంటే డెప్త్కి వెళ్తేనే మంచిది చాలా బెటర్ మంచి స్కోర్ చేయగలుగుతాం ఇంకా మేజర్గా తెలంగాణ పాలసీస్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఓకే తర్వాత ఇంటర్వ్యూ గురించి చెప్పు నువ్వు 2018 ఇంటర్వ్యూ అటెండ్ కాలేదు కదా అప్పుడు రిటర్న్ వెళ్ళి వచ్చినాయి 2018లో ఇంటర్వ్యూ ఉన్నది కదా మీరు అటెండ్ అవ్వలేదు అన్నారు కదా 2018లో అటెండ్ అయ్యాం ఆర్డబ్ల్యూఎస్ ఐ మీన్ ఆర్డబ్ల్యూఎస్ అంటున్నాను
ఆర్డబ్ల్యూఎస్ అటెండ్ అవ్వలేదు. రిటర్న్ లైన్ వచ్చినాయి దేంట్లో 18 ఆర్డబ్ల్యూఎస్ పేపర్లో ఆర్డబ్ల్యూఎస్ లో 280 280 వచ్చాయి. యా 280 కి ఓసీకి వచ్చింది అయితే వచ్చింది ఇంటర్వ్యూ కాల్ కాల్ చేసి వచ్చింది. 270 కూడా కాల్ కాల్ వచ్చింది ఓసీకి కాల్ వచ్చింది 270 కూడా నాకు ఐడియా ఉన్నది. నీకు ఐడియా ఉన్నది సో లీస్ట్ ఇప్పటి వరకు 270 నాకు తెలిసింది ఎందుకంటే నా స్టూడెంట్ కూడా ఒక అతను ఉన్నాడు 283 ఇప్పటి వరకు అదే విన్నా. సో 270 కూడా ఉంది 270 కూడా వచ్చింది అతను. ఇంకా కేటగిరీ వైజ్ ఏమైనా ఐడియా ఉన్నాయా అప్పటి కట్ ఆఫ్ లో? నాకు తెలిసి బీసీ 260 వరకు వచ్చింది. 260 వరకు వచ్చింది బీసీ అంతే. ఓకే ఓసీ ఉమెన్ సో 260 వచ్చింది ఇది 270 వరకు వచ్చినట్టు. ఓకే ఓకే తర్వాత ఈ 2017 ట్రైబల్ వెల్ఫేర్ కూడా జరిగింది కదా అది రాయలేదు? అది మేము రాయలేదు యాక్చువల్గా అది మెకానికల్ సివిల్ సివిల్ SMFM జరిగింది. SMFM మేము అది అటెండ్ అది అటెండ్ చేయలేదు సార్. ఓకే ఓకే ఫైన్. ఓకే ఇంటర్వ్యూ గురించి యా మేము ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాము. మా ప్యానల్లో చంద్రవతి మేడం ఉండేది భానో చంద్రవతి మేడం. సో మాది ఆఫ్టర్నూన్ టైం అప్పటికే వాళ్ళు కూడా చాలా టైర్డ్ అయిపోయారు కానీ క్వశ్చనింగ్ మాత్రం చాలా చాలా మంచిగా అడిగారు. సో మన గురించి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగినప్పుడు నేను డైరెక్ట్ చెప్పేశాను ఇట్లా నేను టీచింగ్ చేశాను డిప్లొమా స్టూడెంట్స్కి అని చెప్పేశాను. వాళ్ళు టీచింగ్ అనగానే ఏ సబ్జెక్ట్ టీచ్ చేసామన్నారు. ఓకే నేను డైరెక్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ ఉన్నాను. సో నేను ఎలాగో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ నాకు పర్ఫెక్టే. వాళ్ళు డైరెక్ట్ షియర్ ఫోర్స్ బెండింగ్ మూమెంట్ ఫార్ములాస్ చెప్పమన్నారు అంతే చెప్పాను. ఒక పేపర్ మీద లైక్ ఇంజ్ సపోర్ట్ చేసి అక్కడ మూమెంట్ ఎంత ఉందంటే లాజికల్ క్వశ్చన్స్ లాగా అడిగేశారు. జనరల్ ఏమని అడిగారు? జనరల్ అడిగారు నేను టీచింగ్ ఫీల్డ్ అనే చెప్పేసరికి వాళ్ళు ఏంది గురుకుల పాఠశాలలు ఇప్పుడు పెడుతున్నారు కదా అవి ఇంపార్టెంట్ అని అడిగారు. హెచ్ఆర్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా అడుగుతారు. అదే మీకు ఏం అడిగారు అంటున్నారు జస్ట్ ఈ గురుకుల పాఠశాలల గురించి అడిగారు. నెక్స్ట్ వచ్చేసి మన ఆర్సీసీలో క్వశ్చన్స్ అడిగారు. మనకు ల్యాపింగ్స్ ఉన్నాయి కదా డైరెక్ట్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అంతే. నెక్స్ట్ ఇరిగేషన్స్ అడిగారు. ఇరిగేషన్ ఏం అడిగారు? ప్రాక్టికల్ గా అడిగారు థియరిటికల్? లేదు థియరిటికల్ గా అడిగారు. ప్రాక్టికల్ గా ఏం అడగలేదు జస్ట్ ఆ కమాండ్ ఏరియా అంటే క్యాట్ డెఫినేషన్ అడిగారు అంతే. అందరు కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ అంటారు కదా అట్లా అడిగారు. అంటే మాకంటే ముందు వాళ్ళు అదే చెప్పారంట. అవునా? చాలా మంది క్యాట్ డెఫినేషన్ వచ్చేసి కంప్యూటర్ ఎయిడెడ్ డ్రాఫ్టింగ్ అనేసరికి నెక్స్ట్ వచ్చే వాళ్ళందరికి అదే క్వశ్చన్ అడిగారు. ఓకే సో ఇంటర్వ్యూలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అన్న ఐడియా ఉందా? నేను 36 అనుకుంటున్నాను. ఎందుకంటే 293 ఉన్నాయి నార్మలైజ్ చేసిన తర్వాత 300 వచ్చింది. ఫైనల్ మార్క్స్ వచ్చేసి 336. ఇప్పుడు మీ బ్యాచ్ లో లీస్ట్ మార్క్స్ ఎంత పడి ఉండొచ్చు ఇంటర్వ్యూలో నీకు తెలిసినంత వరకు? నాకు తెలిసింది 24. ఓకే నేను మార్క్ 25 అబౌవ్ అని విన్నా. 24 కూడా వచ్చింది అయితే. అంటే కొంతమందికి రిటర్న్ లో మాకంటే ఎక్కువ ఉన్నాయి మా ఫ్రెండ్స్ కి. పాపం ఇంటర్వ్యూలో పోయింది. ఇంటర్వ్యూలో పోయింది వాళ్ళకు ఆర్ఎన్బి పెట్టినారు కానీ రాలేదు. ఇరిగేషన్ వచ్చిందా? ఓకే ఫైన్ ఏదో ఒకటి వచ్చింది కదా. ఓకే సో కంపారిటివ్లీ ఇప్పుడు ఇరిగేషన్ కంటే మీరు బెటర్ డిపార్ట్మెంట్ అనే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరు డిపార్ట్మెంట్లో ఉన్నా కానీ వాళ్ళు ఫీల్ అవ్వాలి. అవ్వాలా? మరి అందరం ఫీల్ అవ్వడాలి. ఫీల్ అవ్వాలి సార్. ఓకే అంటే ఆర్ఎన్బిలో ప్రెషర్ ఏం లేదు జస్ట్ ఒక ప్రమోషన్ ఒకటి. ఓకే సో ఇంకేం కవర్ చేయాలి మనం? సాలరీ కవర్ చేసాం టైప్ ఆఫ్ ఇప్పుడు వర్క్ అంటే యాక్చువల్గా అంటే ఇప్పుడు మన జ్యూరిడిక్షన్ ఉంటుంది 200 కిలోమీటర్స్ అందులో కొన్ని రోడ్స్ అంటే డే బై డే పాపులేషన్ ఇంక్రీజ్ అవుతుంది వాటిని సింగిల్ లైన్ నుంచి డబుల్ లైన్ కన్వర్ట్ చేయాలి లైక్ డబుల్ లైన్ రిపీటెడ్ వర్క్ కదా. రిపీటెడ్ వర్క్ సేమ్ వర్క్ మెయింటెనెన్స్ వర్క్ రిపీటెడ్ సేమ్ వర్క్ డిజైన్ కూడా థర్డ్ పార్టీ నుంచి వస్తుంది చాలా మోస్ట్లీ పెద్ద స్ట్రక్చర్ మెయింటెనెన్స్ కాబట్టి అందులో డిజైన్ అవసరం లేదు. ఓకే సో ఇప్పుడు మామూలుగా ల్యాబొరేటరీ ఏముండదా మీకు? ట్రాన్స్పోర్టేషన్ ల్యాబొరేటరీ డిపార్ట్మెంట్కి ఖచ్చితంగా కాంట్రాక్టర్ ప్రొవైడ్ చేసుకోవాలి సైట్ లో. కాంట్రాక్టర్ వాళ్ళే సర్టిఫికెట్స్ మీకు సబ్మిట్ చేస్తారు అన్ని అప్గ్రేడ్ రిలేటెడ్ మనమే టెస్ట్ చేసాం యాజ్ ఇంజనీర్ గా. మీరు టెస్ట్ చేస్తారా సైట్ లో? ఎగ్జిక్యూషన్ ఫీల్డ్ లో మనం ఉన్నాం కాబట్టి ప్రతి దానికి మనకు మోర్త్ ఒక స్టాండర్డ్ ఉంటుంది స్పెసిఫికేషన్స్. అవునవును యాజ్ పర్ దాని ప్రకారం వెళ్ళిపోతాం మనం. ఓకే దాంట్లో స్క్వేర్ మీటర్ కింద టెస్ట్ చేయాలని ఉంటుంది. ఉంటుంది ఓవరాల్ అన్ని కవర్ అయినట్టే అనిపిస్తుంది. మీకు ఏదైనా మిస్ అయ్యి చెప్పాలి స్టూడెంట్స్ కి అనిపిస్తే చెప్పండి. నేను స్టూడెంట్స్కి చెప్పేది నా నుంచి సజెషన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ నన్ను కూడా అడుగుతున్నారు నోటిఫికేషన్ వస్తుందా అని
మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకొని నోటిఫికేషన్ వస్తే ఎంతమంది రాయడానికి రెడీగా ఉన్నారు, మీరు నోటిఫికేషన్ వస్తుందా అని టైం వేస్ట్ చేస్తున్నారు చాలామంది, కానీ అది కరెక్ట్ కాదు. నోటిఫికేషన్ వచ్చే టైంకే మీరు రెడీగా ఉండాలి యాక్చువల్ ఎగ్జామ్ రాసేంత. సో చాలామంది లేరు అట్లా. సో మీరందరూ కాన్స్టెంట్గా ప్రిపేర్ అవ్వండి, నోటిఫికేషన్ వస్తుంది టైంకి మీరు ఖచ్చితంగా రాయండి. నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే మెయిన్గా మనకు రివిజన్ ఇంపార్టెంట్, అండ్ ఇంకొకటి ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తే అంత మంచిది. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఆన్లైన్ ఎగ్జామ్స్ రాసేది రెగ్యులర్గా, ఒక సబ్జెక్ట్కి ఒక 2 డేస్ టైం తీసుకొని చాలా ఇంపార్టెంట్. సో బిఫోర్ ఎగ్జామ్ ముందే టెస్ట్ సిరీస్లోనే తప్పులు చేయండి, ఎగ్జామ్లు అస్సలు చేయకండి. ఎగ్జామ్లో ప్రతి ఒక్కరం ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు, చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ తప్పు చేస్తాం. సో అవి వాటిని తగ్గించుకోవాలి, తప్పు ఎవరైనా చేస్తాం వాటిని తగ్గించుకుంటే ఈజీగా సక్సెస్ అయిపోతాం. ఇంకొకటి చాలామంది స్టూడెంట్స్ నార్మల్ కాలేజీలో చదివి ఉంటారు, వాళ్ళంతా ఫీల్ అవుతుంటారు మాకు వస్తుంది IEEE, పెద్ద పెద్ద NITలు IITలు నన్ను ఎగ్జాంపుల్ తీసుకోండి. సో ఇక్కడ కాలేజ్ ఇంపార్టెంట్ కాదు, మనం ప్రిపరేషన్ ఇంపార్టెంట్, ప్రాపర్ స్ట్రాటజీ ఇంపార్టెంట్, ప్రాపర్లీ ఎస్ అది టైంని మేనేజ్ చేసుకోవడం ఈజీగా, టైం వేస్ట్ చేయదు. మెయిన్గా ఆన్లైన్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయండి, ఆన్లైన్ ఎగ్జామ్స్లోనే తప్పులు చేయండి, ఆ తప్పులని అక్కడనే కరెక్షన్ చేసుకోండి, అవే తప్పులని మెయిన్ ఎగ్జామ్లో చేయకుండా. సో మీ సజెషన్ ఏంటంటే మోర్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ చేయండి, ఎక్కువ టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్ సిరీస్ అది మీ వరకు మీరు సజెషన్, జనరల్ స్టడీస్ రిలేటెడ్ టైం లేకపోతే ఓన్లీ సెలెక్టెడ్ టాపిక్స్ సెప్ట్గా చూడండి అంతే, అంతేనా? అంతే. ఉపేందర్ అని నా స్టూడెంట్ వాళ్ళ కొలీగ్ అనమాట. ఇప్పుడు విజయ్ అకాడమీ తెలుసా ఉపేందర్ ద్వారా? తెలుసు సార్ నాకు, యాక్చువల్గా రోజు మిమ్మల్ని కమ్యూనిటీ పోస్ట్ ఫాలో అవుతావు. ఫాలో అవుతావా? ఎప్పటి నుంచి తెలుసు నీకు విజయ్ అకాడమీ? నాకు ఉపేందర్ ద్వారానే తెలుసు. ఉపేందర్ ద్వారా తెలుసు, ఆ టైంలోనే. యాక్చువల్గా ఉపేందర్ నేను ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు ఆంధ్ర నెల్లూరు నుంచి, మేముగ్గురం IAS బ్యాచ్ సేమ్ ఒకటి బ్యాచ్ కలిసి వెళ్ళింది, కలిసి వెళ్ళాం. అంటే అబ్బాయి మాకు అక్కడ కలిసాడు, ఆ 7 మంత్స్ ఒకటే బెంచ్లో కూర్చున్నాను. అవునా? ఇప్పుడు అబ్బాయి కాణిపాకలో ఈడబలి, ఇంకో అతను ఇంకొనలేదు రవీంద్ర అని నా ఫ్రెండ్. ఓకే ఓకే. అతను అక్కడ జాబ్ చేసింది. ఏ డిపార్ట్మెంట్? ఈడబలి ఇది కాణిపాక టెంపుల్. ఏ డిపార్ట్మెంట్? అంటారు దైవదయ శాఖ. అందులో నుంచి ఈడబలి, వాళ్ళది కాంట్రాక్ట్ బేసిక్. అట్లా చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఫినాన్షియల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. సో దానికి నేను సతీష్ సార్ని కూడా అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే రీసెంట్గా నేను చూశాను కమ్యూనిటీ పోస్టులలో కరోనా వల్ల ఫాదర్ని అండ్ మదర్ కానీ వాళ్ళు కొంచెం హెల్ప్ఫుల్ చేశారు, రియల్లీ అప్రిషియేట్ చేశాను. అండ్ మేజర్గా నాకంటూ ఫైనాన్షియల్గా ఏం ప్రాబ్లమ్స్ రాలేదు సార్, ఎందుకంటే నా ఫ్యామిలీ టోటల్గా ఫుల్ సపోర్ట్ ఉన్నది. సో నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను సార్. So anyway, thank you so much. Thank you for your time. Thank you students for watching.